లింగేశ్వరం నగర్లో పుట్టరోజులో గత ఎన్నో సంవత్సరాలుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల్ని తీసివేస్తారని చెప్పని ఒక అపోహ ఒక పుకార్ అదే విధంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసిన పుకార్ వల్ల అక్కడ ప్రజలందరూ గారు ఎంతో ఇబ్బంది పడి భయాందోళన గురవడం జరిగింది ఉదయాన్నే నేను కానివ్వండి లేకపోతే ఆ ప్రాంత కార్పొరేటర్ ఇప్పుడు డిప్యూటీ మీరు బెల్లం దుర్గ గారు మేమందరం గారు వెళ్ళి ప్రజానీకానికి ఒకటే భరోసా ఇచ్చాం ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో గారా మీ ఇల్లు కాదు కదా చివరికి ఒక్క ఇటుకు రాయి మొక్క గారు తీరు అని చెప్పిన వాళ్ళు మేము హామీ ఇస్తాం జరిగింది అదేవిధంగా నిన్న ఏదైతే ఈ ఒక పుకార్ బైక్ వచ్చిన వెంటనే నిన్న రాత్రి నేను దేవాలయ శాఖ మాజీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో అదేవిధంగా ఎస్టిఎం కమిషనర్ ఎండోమిని కృష్ణా జిల్లా వాళ్ళతో గారు మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలగించొద్దని చెప్పి వాళ్ళు కోరటం వెంటనే మంత్రి గారు గారు ఒప్పుకుని తప్పకుండా అలాంటి ఏవీ గారు మేము చేయమని చెప్పి ఆయన చెప్తాం మాకు హామీ ఇచ్చి భరోసా గారు ఇచ్చారు కాబట్టి ఈరోజు దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేస్తూ ఈరోజు సిగ్గు లేకుండా ప్రజల్ని భయాందోళన గురిచేసి ఈరోజు అనవసరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానిక శాసనసభ్యులు చిల్లర రాజకీయాలు నీచ రాజకీయాలు తెరలేకపోతుందని చెప్పి సందర్భించారు ఈరోజు పొద్దున్న మేము ప్రజానికి ఉన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు ఎందుకంటే 2005లో ఇలాంటి పరిస్థితి ఒకసారి వస్తే నెహ్రూ గారు స్వయాన అని అంటే ఆయనే ఆ రోజు ఇప్పటికీ మా అందరికి అక్కడ ప్రజానికి అందరికి గారు గుర్తుంది లుంగి బనీన్తో వచ్చి ఆ రోజు అక్కడ ప్రజల కోసం అండగా నిలబడటం జరిగింది ఇప్పుడు అదే విధంగా ఈరోజు ఆయన తనయుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు అన్యాయం చేయని పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా అక్కడ ప్రజానికానికి న్యాయం చేసే విధంగా మేము అందరం గారు ముందుకెళ్తాం తప్పకుండా అక్కడ ఎలాంటి తొలగింపులు కానివ్వండి లేకపోతే తీసివేతలు కానీ ఎలాంటివి గారు జరగవు దయచేసి ప్రజానికం గారు అర్థం చేసుకోండి మీరు ఎవరు గారు భయాందోళన గురవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు కావాలని చెప్పింది రెచ్చగొట్టే విధంగా పుకారు ఎలి గారు చేస్తారు కాబట్టి ఎలి గారు దయచేసి పట్టించుకోకుండా అందరూ కానీ ధైర్యంగా ఉండాలి మీకోసం మేము జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం గారు పేద ప్రజల కోసం ఉన్నాం మీ అందరి కోసం మేము ఉంటాం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.